హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ, ప్రసాదాలు అన్నింటిలో కల్తీ అంటూ ఒక సంచలన విషయం బయటకు వచ్చి వారం రోజులు దాటిపోతున్నా సరే ఇంకా ఆ మంటలు చల్లారని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? దీన్ని రాజకీయ కోణంలో చూడాలంటారా, లేదంటే కనుక భక్తిభావంతో చూడాలా, లేదంటే కులభావంతో చూడాలా దీన్ని అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ యొక్క సంఘటన జరిగింది అనేది, తిరుమలలో ఈ యొక్క సంఘటన జరిగింది. ప్రసాదము అంటే, దేవుడు ప్రసాదం అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి మనం ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం. తిరుమల లడ్డు విశిష్టత ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. శ్రీవారి లడ్డు అంటే ప్రతి ఒక్కరికి కూడా అది ఒక ప్రసాదము అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం మీదే దెబ్బ కొట్టారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. హిందూ మనోభావాలు ఎంతో దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పీఠాధిపతులు కానివ్వండి, అలానే మన హిందూ సాంప్రదాయాన్ని ఎవరైతే ఎక్కువగా పాటించే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సంఘటన చాలా బాధాకరంగా వ్యక్తం చేశారు. మన ఏపీ ప్రభుత్వంలో వైఫల్యం అనేది కనపడుతుంది. ఎందుకంటే మనం కల్తీ జరిగింది అనేది ఏదో మాట విసిరితే జరిగింది కాదు, అది ఏదో ప్రభుత్వాలు రాజకీయంగా అనేది కాదు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఎంత జరిగింది, ఎలా జరిగింది అనేది విశిష్టంగా మన ల్యాబ్ రిపోర్ట్లు జరుగుతున్నాయి, తెలుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఈ వయసు ఇప్పుడు వయసు ఆయన ఏజ్ ఏం తక్కువేం కాదు, అనుభవం ఉన్న వ్యక్తి. అనుభవంలో పక్కల అంటే ఏమీ లేని ప్రభుత్వంలో కూడా, ప్రతిపక్షంలోని ప్రభుత్వంలో కూడా మాట ఇప్పుడు వాళ్ళ మీద వేయాలి అని ఒక కోరిక ఆకాంక్ష అనేది లేని మనిషి. ఎప్పుడు ఆయన పని ఆయన చేసుకుపోయే వ్యక్తే. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన తన పని తను చేసుకుంటూ వారు టీటీపీ వారు టీటీడీ వారు ఆరోపించిన దాన్ని పరిశీలించి ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొని మాట్లాడిన సంఘటన ఇది. అంటే ఇది 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే కనుక 2 నెలల దాకా బయట ఎందుకు పెట్టలేదు? ఈ ప్రభుత్వం అనేది మొద్దు నిద్రపోతుందా, లేదంటే తన వైఫల్యాలను కప్పుర్చుకోవడానికి ఇప్పుడు దీన్ని ఒక కేంద్రంగా వాడుతున్నారా అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా దీని గురించి స్పందించి ఉన్నారు, అలానే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్లు అనేది కన్ఫర్మ్ అయిన తర్వాతే కదా మనం ఇప్పుడు ఆయన మాట్లాడింది. 2 నెలల ముందు నుండి ఇదంతా జరుగుతుంది కాబట్టి అంతా వచ్చిన తర్వాత బయటకు వచ్చారు, కానీ ఊరకనే అయితే రాలేదు. ఆ రిపోర్ట్స్ అని కన్ఫర్మ్ చేసుకొని 1-2 సార్లు కన్ఫర్మ్ అయ్యి 1500 లీటర్ల నెయ్యిని కూడా వాళ్ళు 15,000 లీటర్లు కూడా వారు ఆల్రెడీ బయట ఇది చేసింది కూడా మనకు కనపడతానే ఉంది. ప్రతి ఒక్కటి మీడియా ఉండటం వల్ల మనకి జనాలకు తెలుస్తున్నాయి. ఆ ప్రభావం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి హిందువులు మేల్కోవాలని నా ఉద్దేశం. ఏదైతే అనగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రయత్న దీక్ష చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా అప్రిషియేట్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఆయన తీసుకొని చాలా, ఆయన అంతకుముందు వాలంటీర్ల విషయంలో చాలా స్పష్టతగా చెప్పాడు. ఆయన ఆడపిల్లలు అనేది మన 10,000 మంది 30,000 మంది దాకా మిస్ అయ్యారు అని ఆయన ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్గానే ఉంది. ఆయన ఏ పొజిషన్ ఏ పాయింట్ తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు చక్కగా పనిచేస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఎందుకు చేశారు? మైలపడింది, మన వంతు మనం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందువుకి ఆయన పిలుపునిచ్చారు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించి, ఆ ఫ్యాన్స్ అనే కాదు కూటమి ప్రభుత్వాలు ఎవరున్నా కానీ ఇలా చేయటం మంచిదే. ఎందుకంటే పంది కొవ్వు కలపటం, మొన్న ఈ మధ్య ఆయన పేరు పొన్న సుధాకర్ రెడ్డి గారు, పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఒక మాట అన్నారు, ఆవు నెయ్యేమో రాగితోనూ ఇది పంది కొవ్వునేమో బంగారంతోనూ ఆయన ఇది చేశారు, పోల్చారు. అది ఎంత దౌర్భాగ్యం అంటే మనం ఎందుకు ఈ పని చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నాం అనేది తెలియకుండా మాట్లాడుతున్నారు అనేది నాకైతే అర్థం కాదు. అసలు పంది కొవ్వుని బంగారంతోనూ రాగితో పోల్చాడు అంటే ఆవు నెయ్యిని అతన్ని నేను మనం దేనికి ఎలా వాడుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం 100 రోజులు విజన్ ఎలా చేశారు అనేది కూడా నిన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ రావాలి, ప్రజల నుండి కూడా
ఆ రిపోర్టు ప్రజల దగ్గర నుండి ఆయన దగ్గరికి చేరాలి అనేది ఆయన ఆకాంక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 100 రోజుల పరిపాలనలో బ్యాక్గ్రౌండ్లో మనకు చూస్తే వరదలు ఎన్నో వచ్చినాయి, వరదల వల్ల ఇబ్బందులు పడ్డారు, వాటిని ముందు అధిగమించుకుంటా ముందుకు వచ్చారు. ఏది వచ్చినా కానీ ఆయన భయం అనేది పడట్లేదని నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వయసును దృష్ట్యా పెద్దవారైనా కానీ మనసు దృష్ట్యా చిన్నవారు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన మనసు అలాగా ప్రజల్లోనే మమేకం అవుతుందనేది. ఇప్పుడు ఇంకా పాత ప్రభుత్వంలో కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఆయన చాలా ముందు ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు. ఆ వయసులో నుండి పరిగెత్తడం అంటే చాలా కష్టం అండి నాకు తెలిసి కూడా. అంటే ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు నాయుడు గారు చేశారనేది ప్రధానమైన ఆరోపణ కదా మరి. అంటే ఇది దీంట్లో నిజ నిజాలు ఏమి లేకుండా ఒక ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని ఎలా చెప్తారు, ఆ ట్యాంకర్లు రిజెక్ట్ అయిపోయినాయి కదా అంటున్నారు కదా మరి. రిజెక్ట్ అయినాయి అంటే ఇప్పుడు రిపోర్ట్స్ అన్నీ ఫేక్ే ఉండవు కదండి. అంతకుముందు కూడా ఆల్రెడీ ఎన్ని టెస్టులు చేసి కానీ బయటికి రాలేదు అదంతా కూడా. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్షంలోనుడు హిందూ దేవాలయాలు పట్టించుకోవటం లేదు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రాయత్యక్ష దీక్ష చేశారని ఇప్పుడు హిందూ దేవాలయాలన్నీ నేను దర్శిస్తాను. మరి అంతకుముందు ఏమైంది, నువ్వు అంతకుముందు కూడా నువ్వు ఇలానే హిందూ దేవాలయాలు కూల్చేశారు, దేవుడి విగ్రహాలు పగలగొట్టారు, అప్పుడేం చేసావు నువ్వు? అవి ఇప్పుడేదో అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు నీ అంతటి నువ్వు ఇప్పుడు హిందూ దేవాలయాలు మా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలకు కూడా తెలుసు నీ వ్యవహారం ఎలాంటిది అనేది. నువ్వు తీసుకెళ్ళేమో హిందూ దేవాలయాల్లోనేమో అన్య మతాల వాళ్ళని అధికారులు నియమిస్తావు, ఇప్పుడేమో జరుగుతున్న ప్రభులు ఇంత తప్పు అని చూపిస్తేనేమో నేను కూడా అందరిలో ఉన్నాను, నేను కూడా దేవాలయాలన్నీ వచ్చి నేను ప్రక్షాళన చేస్తాను అంటావు. నువ్వు చేసేదేమో కరెక్ట్ అంటావు, పక్కన వాళ్ళు చేసేదేమో తప్పు అంటావు. అది నీకు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు, ప్రజలకైతే అర్థం అవుతుంది, పిచ్చి ప్రభుత్వం అయితే కాదు. అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు. మీరేమో మీడియాని అడ్డుపెట్టుకొని కొంత మీడియాని అడ్డుపెట్టుకొని జనాల మీద జనాల్ని వక్రీకరించాలి అనే ఉద్దేశంతో జనాల్ని పిచ్చోళ్ళం చేయాలి అనుకునే పద్ధతిని మానుకుంటే ప్రభుత్వ పని ప్రభుత్వం చేసుకొని విజన్ అనేది ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇప్పుడు అంతకుముందు రాళ్ళు హైదరాబాద్ ఎలా ఉండేదండి, హైదరాబాద్ని ఎలా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు? అప్పట్లో అప్పుడు పిచ్చోడైంది అక్కడ రాళ్ళు, హైటెక్ సిటీలో ఇప్పుడు కూడా కొండలు అలానే ఉన్నాయి. ఎంత డెవలప్ అయింది ఆ విజన్ 24లో. ఇప్పుడు ఆయన కూడా అంత ముందుకెళ్ళాలి, హైదరాబాద్ని డెవలప్ చేసినంత ముందుకు నేను డెవలప్ చేసి చూపిస్తానని చెప్పేసి ఆయన వెనకబడిన అమరావతిని పునరుద్ధరించారు, ఊపిరి పోసుకుని అమరావతిని, అమరావతి ఊపిరి పోసుకుంది, ప్రజలు ఊపిరి పోసుకున్నారు, ప్రజలంతా కూడా మమేకమయ్యి 100 రోజుల్లో కూడా ఆయన ఇంకా ఏం చేయాలా అనేది ఎదురు చూస్తున్నారు. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే పదే, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే ఆరోపణలు చేయటం, ఈ ప్రభుత్వం ఏం మంచి చేయటం లేదు, ముంచేస్తున్న ప్రజలను అంటూ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అంటారా, ఈ వాస్తవాలు అనుకోవచ్చు అంటారా? అవి ఖచ్చితంగా ఆరోపణలే అండి. ఏంటంటే బురద జల్లటం ఈజీ, మనం బురదేముంది పక్కన వెళ్ళేటప్పుడు జల్లుతాం మనం, అది తుడుచుకునేటప్పుడు తెలుస్తుంది దాని బాధ. ఏముంది మనం వెళ్ళేవాడు మొరి వెళ్తూ ఉంటే ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి, అలానే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తుంటే ఎన్ని మురిగే కుక్కలే, అరిచే కుక్కలే, అంతే ఏం చెయ్యవు. ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా పక్కన తోసేసి ఎవరి గురించి కూడా కామెంట్ అనేది కూడా చేయకుండా మాట్లాడి, ఎవరి గురించి కూడా మాట్లాడరు, నేను చూడలే ఇంతవరకు కూడా ఆయన మాట్లాడడం కూడా, ఏంది పక్క ప్రభుత్వం కూడా ఇలా చేశారు అలా చేశారని మాట్లాడడం కూడా ఆయన పని, ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడున్న వెనకబడిన 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మనది, అమరావతి స్టార్ట్ అయింది, అమరావతి దాని గురించి చూసుకోవాలి మనం, ఏది ఎట్లా ముందుకెళ్ళాలి అనేది. అమరావతిని బాగు చేసే ఉపయోగం ఏముంది అంటున్నారు కదా, మునిగిపోయింది అంటే కొండ మీరు అది అసలు కరెక్టే కాదండి, అసలు మునిగిపోతుందని అంటాం చూడాలి మీరు. ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా మునిగిపోయిందా అమరావతి? ఏమన్నా వరదలు వచ్చినప్పుడు మునిగిపోలేదుగా, వరదలు ఏమైనా వచ్చినప్పుడు మునిగిపోయినాయా? తాత్కాలిక అప్పుడే రాజధాని కట్టారు, అప్పుడే వాడుకున్నారుగా మీరు రాజధాని భవనాలన్నీ వాడుకొని ఇప్పుడు దాకా కూడా అవే రన్నింగ్లో ఉన్నాయి కదా మరి. థ్యాంక్ యూ.